हेलो फ्रेंड्स, मनम वीडियो चैप्टर 9 द्विमितीय त्रिमितीय आकारालु अभ्यास 9.2 चूस्तुन्नाम। अंदुलो फर्स्ट क्वेश्चन इव्वबड़िन त्रिभुजान्नि गमनिंचि किंदि प्रश्नलकु जवाबु इव्वंडि अनि इच्चारु। सो त्रिभुजानिकि बाह्यं त्रिभुजं मीद त्रिभुजं अंतरंलो उंडे बिंदुवुलु एवि अनि इच्चारु। सो त्रिभुजानिकि अंतरंलो उंडे बिंदुवुलु ओ एल के। नेक्स्ट त्रिभुजं मीद उंडे बिंदुवुलु ए ऐ बी जे सी। सो ए ऐ बी जे सी। सो ఇవి త్రిభుజం మీద ఉన్న బిందువులు। నెక్స్ట్ త్రిభుజం కి బాహ్య ఉన్న బిందువులు y। ఇక్కడ రెండు y లు ఇచ్చారు, మేబీ అది x అయి ఉండొచ్చు, కానీ రెండు బిందువులు y అని గుర్తించారు। సో మనం దీన్ని x అనుకుందాం। సో x y z, ఎందుకంటే ఒకే బిందువు రెండు చోట్ల ఉండడం కుదరదు। సో ఈ బిందువు వేరే ఉంటుంది, ఈ బిందువు వేరే ఉంటుంది। ఓకే, సో ఎక్స్ వై జెడ్ అనే బిందువులు త్రిభుజానికి బాహ్యంగా ఉన్న బిందువులు। ఓకే, నెక్స్ట్ పక్కన ఇవ్వబడిన త్రిభుజాన్ని గమనించి కింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని ఇచ్చారు। సో త్రిభుజంలో ఎన్ని భుజాలు కలవు, అవి ఏవి అని ఇచ్చారు। సో మనం ఇది వరకు చూసినట్లు త్రిభుజం అంటే మూడు భుజాలు కలిగినది, మరి ఆ భుజాలు ఏవి అంటే ఈ పక్కపటంలో పీక్యూ క్యూఆర్ ఆర్పి। సో ఇవి త్రిభుజంలోని భుజాలు। త్రిభుజంలో ఎన్ని శీర్షాలు ఉన్నవి, అవి ఏవి అని ఇచ్చారు। సో మూడు శీర్షాలు ఉంటాయి కదా, పీక్యూఆర్ అనేవి త్రిభుజంలో గల మూడు శీర్షాలు। శీర్షం పీకు అభిముఖంగా ఉన్న భుజం ఏది? సో అభిముఖం అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఎదురుగా ఉన్న, సో పీకు ఎదురుగా ఉన్న, పీ శీర్షానికి ఎదురుగా ఉన్న భుజం క్యూఆర్। ఓకే, సో క్యూఆర్ భుజం। నెక్స్ట్ పీఆర్ భుజానికి అభిముఖంగా ఉన్న శీర్షం ఏది? సో పీఆర్ భుజానికి అభిముఖంగా ఉన్న శీర్షం అంటే ఎదురుగా ఉన్న శీర్షం క్యూ। ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇవ్వబడిన త్రిభుజాన్ని పరిశీలించి కింది వాటికి జవాబు ఇవ్వండి అని ఇచ్చారు। సో త్రిభుజంలో గల కోణాలన్నీ అవి ఏవి? సో త్రిభుజంలో ట్రయాంగిల్ అని ఇంగ్లీష్లో అంటాం కదా, సో మూడు కోణాలు కలిగినదే త్రిభుజం। అందులో కోణాలు యాంగిల్ ఎం, ఇక్కడ యాంగిల్ ఎన్, యాంగిల్ ఓ అనేవి కోణాలు, వీటినే మనం ఎలా రాయొచ్చు? సో భుజాల ద్వారా ఏర్పడిన కోణాలని చెప్పడానికి మనం ఇక్కడ ఎంని తీసుకుంటే ఓఎం అని, ఓఎం ఎన్ఎం అనే భుజాల ద్వారా ఏర్పడిన కోణమే యాంగిల్ ఎం। సో దాన్ని మనం ఎలా రాస్తాం, ఓఎంఎన్, యాంగిల్ ఓఎంఎన్। సో యాంగిల్ ఓఎంఎన్ని మనం ఎం అని అనవచ్చు, అలాగే యాంగిల్ ఎన్ని ఎంఎన్ఓ, ఓకే ఎంఎన్ఓ అని కూడా పిలవచ్చు। నెక్స్ట్ యాంగిల్ ఓని ఎన్ఓఎం, ఓకే యాంగిల్ ఎన్ఓఎం, సో యాంగిల్ ఓని యాంగిల్ ఎన్ఓఎం అని కూడా చెప్పవచ్చు। ఓకే, నెక్స్ట్ ఎంఎన్ భుజానికి అభిముఖంగా గల కోణం ఏది? సో ఎంఎన్ భుజానికి అభిముఖంగా గల కోణం మనకు ఎంఎన్ భుజానికి అంటే ఈ ఎంఎన్ భుజం కదా, సో ఓ అనేది అభిముఖంగా గల కోణం, సో యాంగిల్ ఓ। సో ఈ గుర్తు అనేది ఉంచడం మర్చిపోకూడదు। నెక్స్ట్ ఇవ్వబడిన త్రిభుజంలో లంబ కోణం కలిగిన శీర్షం ఏది? సో ఓ అనే శీర్షం లంబ కోణాన్ని కలిగి ఉంది, సో ఈ గుర్తు లంబ కోణాన్ని సూచిస్తుంది కదా। నెక్స్ట్ 9.3 చతుర్భుజం, నాలుగు భుజాలు కలిగిన బహుభుజి పేరునే మనం చతుర్భుజి అని అంటాం। సో చతుర్భుజి, చతుర్ అంటే నాలుగు, నాలుగు భుజాలు ఉంటాయి చతుర్భుజంలో, అవి సమానంగా అయినా ఉండొచ్చు లేదా సమానంగా అయినా లేకపోవచ్చు। ఏబిసిడి చతుర్భుజంలో ఏబి బీసీ సిడి డిఏ అనేవి నాలుగు భుజాలు, అందులో మరి కోణాలు వచ్చేసి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి అనే కోణాలు ఉంటాయి। ఏబిసిడి అనే శీర్షాలు, నాలుగు శీర్షాలు ఉంటాయి। ఇవే కాకుండా మనకు ఏసి అనే కర్ణం, మరి బీడి అనే ఒక కర్ణం, రెండు కర్ణాలు ఉంటాయి। ఓకే, ఏసి బీడీలు ఇవి కూడా రెండు కర్ణాలు, ఈ కర్ణాలు చతుర్భుజిలో ఉంటాయి। సో ఏదైనా ఒక చతుర్భుజిలో ఎన్ని కర్ణాలు ఉంటాయంటే రెండు కర్ణాలు ఉంటాయి। సో చతుర్భుజాలని ఎక్కడ ఉపయోగిస్తారు ఎక్కువగా అంటే చిత్రలేఖనం, దృశ్య కళలకు సంబంధించిన వాటిలో, మరి చిత్రకళలు, లోగోలలో, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మరియు వెబ్ డిజైన్లలో ఉపయోగిస్తారు। సో ఎక్కడ ఉపయోగిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి ఈ పాయింట్స్, ఈ వర్డ్స్ని। నెక్స్ట్ ఉదాహరణ 4, ఇవ్వబడిన చతుర్భుజం పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వండి అని ఇచ్చారు। సో యాంగిల్ ఈకు ఆసన్న కోణం ఏది అంటే అని ఇచ్చారు। ఆసన్న కోణం
ఏంటంటే పక్క పక్క ఉన్న కోణాలని ఆసన్న కోణాలు అంటాం. సో యాంగిల్ ఏకు ఆసన్న కోణాలు ఏవి? సో ఇది యాంగిల్ ఈ, దీని పక్కన యాంగిల్ ఎఫ్, యాంగిల్ హెచ్, యాంగిల్ ఎఫ్ కమ యాంగిల్ హెచ్లు ఆసన్న కోణాలు. నెక్స్ట్ యాంగిల్ జీకు ఎదురుగా ఉండే కోణం ఏది? యాంగిల్ జీకు ఎదురుగా ఉన్న కోణం, సో జీ ఇది కదా, మరి దీనికి ఎదురుగా ఉన్న కోణం యాంగిల్ ఈ. ఓకే, ఎదురుగా ఉన్న కోణం లేదా వ్యతిరేకంగా ఉన్న కోణం, ఆపోజిట్లో ఉన్న కోణం అని కూడా అని అడగవచ్చు. నెక్స్ట్ సాధన 1, ఈఎఫ్జిహెచ్ చతుర్భుజంలో యాంగిల్ ఈ అని ఇక్కడ మనం ఏవైతే చెప్పుకున్నామో అవే ఇచ్చారు. నెక్స్ట్ 9.4, వృత్తం, సో కింది పటాలను పరిశీలించండి అని ఇచ్చారు. సో వివిధ ఆకారాలని ఇచ్చి ఆ వస్తువులు వృత్తానికి సంబంధించినవని చూపిస్తున్నారు. ఇక్కడ గుండ్రటి ఆకారం గల వస్తువుని పేపర్పై ఉంచి పెన్సిల్తో గీసి ఆ రూపంలో ఉన్న ఆకారాన్ని మనం వృత్తం అంటామని ఇచ్చారు. మరి ఇక్కడ ఒక సైకిల్ చక్రాన్ని తీసుకుంటే, సో అన్ని సైకిల్ చక్రం యొక్క చువ్వల పొడవులన్నీ సమానంగా ఉంటాయి. సో మధ్యలో ఉన్న సైకిల్ చక్రానికి మధ్యలో ఎక్కడైతే చువ్వలన్నీ ఒక పాయింట్ దగ్గర కలుస్తాయి కదా, ఆ బిందువునే కేంద్రం అని అంటాం. సో చక్రపు అంచు పొడవుని ఏమంటామంటే వృత్త పరిధి అని అంటాం. కేంద్రం నుండి వృత్తానికి గల దూరాన్ని వ్యాసార్థం అని అంటాం. సో చువ్వల పొడవునే వ్యాసార్థం అని కూడా చెప్పవచ్చు. సో ప్రతి ఒక్క చువ్వ పొడవు ఏది దాన్ని పొడవు తీసుకున్న సమానంగా ఉంటుంది, దాన్నే మనం ఈ వృత్తం యొక్క వ్యాసార్థం అని కూడా చెప్పవచ్చు. ఓకే, వృత్త కేంద్రం, సో వృత్త కేంద్రాన్ని ఓ అనే బిందువుతో సూచించారు. సో ఇక్కడ ఓఏ, ఓబి, ఓసీలు అనేవి వ్యాసార్థాలు, ఈ వీటన్నిటి యొక్క పొడవులు కూడా సమానంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక కాగితాన్ని తీసుకుని ఈ విధంగా అంచుల వెంబడి వృత్తంగా కత్తిరించి ఈ విధంగా మడవండి అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే దీన్ని అర్ధవృత్తం అని, ఇది వృత్తంలో పావు భాగం అని చెప్పవచ్చు. సో ఇంగ్లీష్లో అయితే ఒక సర్కిల్లో హాఫ్ భాగం, దీన్ని అయితే క్వార్టర్ భాగం అని అంటాం. సో వృత్తం మధ్యలో ఒక బిందువును పరిశీలించవచ్చు, దీన్ని ఓతో సూచిస్తారు అని ఇచ్చారు. ఇదే వృత్త కేంద్రం. వృత్త వ్యాసార్థాన్ని కూడా గుర్తించవచ్చు. ఇక్కడ ఓసి అనేది వృత్త వ్యాసార్థం, అలాగే ఓఏ అనేది కూడా వృత్త వ్యాసార్థం. మొత్తం ఇక్కడ ఈ ఒక వృత్తంపై రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని జా అని అంటాం. సో ఇక్కడ మొత్తం చూసారా, సో సి నుంచి ఏ వరకు ఉంది కదా. సో ఈ విధంగా ఒక వృత్తం యొక్క రెండు బిందువులను, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు ఉంది కదా, ఈ రెండింటిని కలుపుతుంది. సో దీన్ని మనం జా అని అనవచ్చు. అలాగే సిడి కూడా రెండు బిందువులని, వృత్తంపై గల రెండు బిందువులని కలుపుతుంది, దీన్ని కూడా మనం జా అని అనవచ్చు. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వృత్తం కేంద్రం నుంచి పోయే జా అనేది అన్ని జాలలో కంటే, సో మీరు ఎక్కడైనా గీయండి ఇలా, ఆ మిగిలిన జాల కంటే వృత్తం కేంద్రం గుండా పోయే జా అనేది అన్నింటికంటే పెద్ద జా. సో దీన్నే, ఈ పెద్ద జానే మనం ఏమంటాం, వ్యాసం అని కూడా అంటాం. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు. సో ఒక వృత్తంపై రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని జా అంటాం. ఆ రేఖాఖండంలో వృత్తం, ఇక్కడ ఏసీ అనే రేఖాఖండం చూశారు కదా. సో ఏసీ జాకు ఒక ప్రత్యేకత ఉంది, ఏంటంటే వృత్త కేంద్రం గుండా పోతుంది. సో వృత్త కేంద్రం గుండా పోయే జాను వ్యాసం అని, ఇది వృత్తంలో అతిపెద్ద జా అని అంటాం. సో ఇక్కడ పాఠంలో చూస్తే మనకు సిడి వరకు వృత్తంలో కొంత భాగాన్ని తీసుకున్నారు. సో ఈ రెండు బిందువుల మధ్య భాగాన్ని చాపం, వృత్త భాగాన్ని చాపం అని అంటాం. సో ఈ విధంగా ఉంది కదా, దాన్ని మనం చాపం అని అంటాం. ఓకే, వృత్త చాపం, వృత్తంపై మరికొన్ని చాపాలు గీసి పేరుతో సూచించండి అని ఇచ్చారు. వృత్తం ఒక సరళ సమృత పటం. సో ఈ వృత్తం అనేది సరళ సమృత పటం. వృత్తం అది గీయబడిన తలాన్ని మూడు బిందు సముదాయాలుగా విభజిస్తుంది. సో మూడు బిందు సముదాయాలు ఏవి అంటే వృత్తాంతరం, వృత్తబాహ్యం, వృత్తంపై గల బిందువుల సముదాయం. సో వృత్తాంతరం, వృత్తబాహ్యం, వృత్తంపై గల బిందువుల సముదాయం. ఓకే, నెక్స్ట్ సౌష్టవం 9.5, రేఖా సౌష్టవం. కింది చిత్రాలను చూస్తే మనకు ఇక్కడ ఒక మిడిల్లో ఒక లైన్ గీశారు కదా. సో ఈ లైన్కి ఇరువైపులా గల రెండు భాగాలు కూడా సమానంగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి, అంటే సౌష్టవంగా ఉంటాయి.
అలా ఉండడం వల్ల అవి మనకు అందంగా కనిపిస్తాయి. ఈ చిత్రాలను ఇచ్చిన చుక్కల గీత వెంబడి మడిస్తే ఒక భాగం మరొక భాగంతో పూర్తిగా ఏకీభవిస్తాయి. ఈ ధర్మాన్ని రేఖా సౌష్టవం అని, మనం ఏ రేఖ వెంబడి కాగితాన్ని మడిచామో ఆ రేఖను సౌష్టవ రేఖ లేదా సౌష్టవాక్షం అని అంటాం. సో ఈ రేఖనే మనం ఏమంటాం, సౌష్టవ రేఖ లేదా సౌష్టవాక్షం అని కూడా అంటాం, లేదా సౌష్టవ రేఖ అని కూడా అంటాం. ఓకే, ఈ సౌష్టవ రేఖ లేదా సౌష్టవాక్షానికి ఇరువైపులా ఉన్న భాగాలు ఒకదానితో ఒకటి మడిస్తే అవి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి. ఓకే, సో ఈ పటాల్లో ఏవి సౌష్టవ పటాలు అని చెప్పవచ్చు. సో మధ్యలో ఒక గీత గీసిన, ఇలా ఈ విధంగా అడ్డంగా గీసినా లేదా నిలువుగా మధ్యగా గీసినా కూడా మనకు ఒక భాగం రెండవ భాగంతో ఏకీభవించాలి. కానీ ఇక్కడ జీలో ఏకీభవించదు, ఎంలో అయితే ఏకీభవిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పక్షిలో కూడా ఏకీభవిస్తుంది. సో ఒకవైపు భాగం రెండో వైపు భాగంతో ఇలా మడిస్తే మనకు ఏకీభవిస్తాయి. కాబట్టి పటం 1, 3 అనేవి సౌష్టవ కళ పటాలు. ఓకే, వాటికి సౌష్టవ రేఖలు లేదా సౌష్టవాక్షాలు గీయవచ్చు. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు, ఎంనకు సౌష్టవ రేఖ నిలువుగా ఉంటే పక్షి చిత్రంలో సౌష్టవ రేఖ అడ్డంగా ఉంది. సో ఏ గీత వెంబడి మనం చిత్రాన్ని మడిచినప్పుడు రెండు భాగాలు ఒకదానితో ఒకటి సరిగ్గా ఏకీభవిస్తాయో ఆ రేఖనే సౌష్టవ రేఖ అంటాం. ఇది అడ్డంగా నిలువుగా లేదా ఒక మూలగా అంటే కర్ణంలాగా ఇలా ఉండవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక దీర్ఘచతురస్రం ఆకారంలో గల కాగితాన్ని లేదా పోస్ట్ కార్డును తీసుకుని మనం పొడవు వెంబడి అంటే ఈ విధంగా మడిచామనుకోండి, సగానికి రెండు భాగాలు ఏకీభవిస్తాయి, అంటే ఇది ఒక సౌష్టవాక్షం అని చెప్పవచ్చు. అలాగే ఈ విధంగా ఉన్న పోస్ట్ కార్డు లేదా దీర్ఘచతురస్రాకార కాగితాన్ని వెడల్పు వెంబడి ఈ విధంగా మడిచినప్పటికీ కూడా రెండు భాగాలు కూడా ఏకీభవిస్తాయి, అంటే ఇదొక సౌష్టవాక్షం. అంటే దీనిపైన గీస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇదొక సౌష్టవాక్షం మరి ఇదొక సౌష్టవాక్షం. అంటే ఈ దీర్ఘచతురస్రానికి ఎన్ని సౌష్టవాక్షాలు లేదా సౌష్టవ రేఖలు ఉన్నాయి అంటే రెండు సౌష్టవ రేఖలు ఉన్నాయని చెప్పవచ్చు దీర్ఘచతురస్రానికి. మరి చతురస్రాకార కాగితాన్ని తీసుకుంటే ఈ విధంగా 4 భుజాలు పొడవులు సమానంగా ఉంటాయి కదా. సో ఈ పొడవు వెంబడి మడిచినప్పటికీ ఏకీభవిస్తుంది, అలాగే వెడల్పు వెంబడి మడిచినప్పటికీ కూడా ఒకవైపు ఉన్న భాగం మరొక వైపు ఉన్న భాగంతో ఏకీభవిస్తాయి. మరి ఈ విధంగా కర్ణం మీదుగా మడిచినప్పటికీ కూడా ఒక భాగం మరొక భాగంతో ఏకీభవిస్తుంది. నెక్స్ట్ ఈ విధంగా మడిచినప్పటికీ కూడా ఒక భాగం మరొక భాగంతో ఏకీభవిస్తుంది. ఇక్కడ మొత్తం ఎన్ని సౌష్టవాక్షాలు ఏర్పడ్డాయి? సో ఇది 1, 2, ఇది 1, 3, ఇది 1, 4. సో మొత్తం ఎన్ని? 4 సౌష్టవాక్షాలు ఉంటాయి దేనికంటే చతురస్రానికి. ఓకే, ఇక్కడ ఏ భాగంలో మనం సౌష్టవాక్షం ముందు వెనక ఉన్న, అంటే ఈ విధంగా సౌష్టవాక్షం ఉంది కదా, సౌష్టవాక్షానికి ఇరువైపులా ఉన్న భాగాలు ఒకదానితో ఒకటి మడిచినప్పుడు ఏకీభవిస్తున్నాయి అంటే అవి రెండు ఆ రెండు సగాలు సర్వ సమానమని మనం గుర్తించాలి. ఓకే, సో చతురస్రానికి ఎన్ని సౌష్టవ రేఖలు ఉంటాయి అంటే 4. దీర్ఘచతురస్రానికి ఎన్ని సౌష్టవ రేఖలు ఉంటాయంటే 2. మరి దీర్ఘచతురస్రానికి కర్ణ వెంబడి మడిస్తే మనకు రెండు భాగాలు ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయి అంటే ఏకీభవించవు. కాబట్టి దీనికి కర్ణం వెంబడి మడిస్తే అది సౌష్టవాక్షం అని అనం. ఓకే, నెక్స్ట్ కాగితం కళ సౌష్టవత అని ఇచ్చారు ఇక్కడ. సో ఏదైనా ఒక కాగితం తీసుకుని దాని మధ్యలో ఒక గీత గీసి వాటి ఈ మధ్యలో గీసిన సౌష్టవాక్షం వెంబడి కొన్ని డిజైన్లను కత్తిరించి తెరిస్తే మనకు ఒక డిజైన్ ఏదైనా ఏర్పడుతుంది అని ఇచ్చారు. సో ఈ విధంగా ఏర్పడిన డిజైన్ అనేది సౌష్టవ రేఖ. ఈ విధంగా మనం నిలువుగా మడిచి మరి అడ్డంగా మడిచి మనం ఈ చతురస్ర కాగితాన్ని ఈ డిజైన్లలో కత్తిరిస్తే మనకు సౌష్టవాక్షం ఈ విధంగా నిలువుగా మరి అడ్డంగా కూడా ఏర్పడుతుంది. చూసారా, సో రెండు సౌష్టవాక్షాలు కలిగి ఉన్నాయి ఈ చతురస్ర కాగితం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిజైన్కి పరంగా చూస్తే మనకు రెండు సౌష్టవాక్షాలు మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అభ్యాసం 9.3 నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇందులో ప్రాజెక్టు పని అని పిల్లలకు పరిసరాల్లో లభించే సౌష్టవ పటాలను సేకరించి అతికించండి అని ఇచ్చారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.